స్టూడెంట్ ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ సంస్కృత సిలబస్ గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి పద్య భాగం గద్య భాగం ఉపవాచకం వ్యాకరణం మనకు పద్య భాగంలోనే ఆరు పాఠాలు ఉంటాయి అందులో ఫస్ట్ పాఠం భర్తృహరి సుభాషిత అని మన పబ్లిక్ ఎగ్జామ్లో 1 to 16 బిట్లు ఉంటాయి అందులో ఫస్ట్ బిట్టు ఆ ఫస్ట్ బిట్లో శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు ఈ పాఠం నుంచి వస్తాయి ఇందులో మొత్తం మన 10 శ్లోకాలు ఉంటాయి స్టార్ గుడ్ శ్లోకాలు ఉంటాయి ఆ 10 శ్లోకాల్లో రెండు చదువుకుంటే అందులో ఒక శ్లోకం వస్తుంది దాని 6 మార్క్ వస్తాయి రెండో పాఠం రామో విగ్రవాన్ ధర్మః రామో విగ్రవాన్ ధర్మః ఇందులో ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది సందర్భ వాక్యాలు వస్తాయి లఘు సమాధానం వస్తాయి ఏకపదాలు వస్తాయి మూడో పాఠం లక్ష్య శుద్ధి ఇందులో కూడా ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది లఘు సమాధానం వస్తాయి సందర్భ వాక్యం వస్తాయి ఏకపదాలు వస్తాయి నాలుగో పాఠం శ్రీకృష్ణస్య గురుదక్షిణం ఇందులో కూడా ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది లఘు సమాధానం లఘు అంటే షార్ట్ ఆన్సర్స్ లఘు సమాధానం వస్తుంది సందర్భ వాక్యం వస్తుంది ఏకపదాలు కూడా అడుగుతుంటారు 5 గాన పరీక్ష ఇందులో కూడా ఎస్ఏ క్వశ్చన్ లఘు సమాధానం సందర్భ వాక్యం ఏకపదాన్ని అడుగుతూ ఉంటారు 6 పాఠం మాతృగీతం ఇందులో ఎస్ఏ క్వశ్చన్ ఉండదు కేవలం ఏకపదాన్ని షార్ట్ ఆన్సర్ మాత్రమే అడుగుతుంటారు అయితే మనకు ఇందులో రోమనింగ్ 2 ఎస్ఏ క్వశ్చన్లు వచ్చినప్పుడు రామ విగ్రహ లక్షుద్ధి ఈ రెండు చదువుకుంటే ఈ రెండింటి నుంచి ఒకటి వస్తుంది శ్రీకృష్ణ గురుదక్షిణం గాన పరీక్ష ఈ రెండింటి నుంచి ఒకటి వస్తుంది అంటే 2 ఇస్తే అందులో మనం 1 రాయాలి కాబట్టి ఎనీ 2 లెసన్ చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ గద్య భాగం ప్రోజ్ గద్య భాగంలో మనకు 6 పాఠాలు ఉన్నాయి 6 పాఠాల్లోనే దయాలు దానశీల నాగార్జున ఇందులో ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారు షార్ట్ ఆన్సర్స్ అడుగుతారు సందర్భాలు అడుగుతాడు ఏకపదాన్ని కూడా అడుగుతూ ఉంటారు 2 పాఠం వీరవనిత కీర్తిసేన ఇందులో కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారు షార్ట్ ఆన్సర్స్ అడుగుతారు సందర్భవాక్యం అడుగుతారు ఏకపదాన్ని కూడా అడుగుతూ ఉంటారు నెక్స్ట్ 3 పాఠం టిటిబా దంపతి కథ ఇందులో కేవలం ఎస్ఏ క్వశ్చన్ ఏముండదు కేవలం షార్ట్ ఆన్సర్స్ ఏకపదాన్ని మాత్రమే అడుగుతారు చరణాగత రక్షణం ఇందులో ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారు షార్ట్ ఆన్సర్ అడుగుతారు సందర్భవాక్యం అడుగుతారు ఏకపదాన్ని కూడా అడుగుతూ ఉంటారు నెక్స్ట్ పితృసేవ పరహ శ్రావణ్ కుమార్ ఇందులో కూడా ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారు షార్ట్ ఆన్సర్ అడుగుతారు సందర్భవాక్యం అడుగుతారు ఏకపదాన్ని కూడా అడుగుతూ ఉంటారు నెక్స్ట్ మహాన్ జీవశాస్త్రజ్ఞో జగదీ చంద్రబోస్ ఇందులో ఎస్ఏ క్వశ్చన్ ఉండదండి కేవలం లఘు సమాధానం ఏకపదాన్ని మాత్రం అడుగుతుంటారు అయితే మనకు రోమనింక 3 గద్య భాగం ఎస్ఏ క్వశ్చన్ అంటే రోమనింక 3 అండి ఈ రోమనింక 3లో మనం ఎస్ఏ క్వశ్చన్లో ఏం చదువుకోవాలంటే దయా దానశీల నాగార్జున వీరవనిత కీర్తిసేన ఈ రెండింటి నుంచి ఒకటిస్తాడు శరణాగత రక్షణం పితృశవపరహ శ్రావణ కుమార ఈ రెండింటి నుంచి ఒకటిస్తారు కాబట్టి మనం ఏవైనా 2 లెసన్ చదువుకుంటే మనకు సరిపోతుంటుంది అదేవిధంగా లఘు సమాధానం వచ్చేసరికి మనకు లఘు సమాధానంలో 6 పాఠాలు ఉంటాయి 6 పాఠాల నుంచి 4 ఇస్తాడు మనం రాయాల్సి 2 కాబట్టి మనం ఏవి 3 లెసన్ చదువుకుంటే సరిపోతుంది ఏకపదాన్ని 6 లెసన్స్ చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఉపవాచకం నానిటెల్ ఇందులో మనకు 6 పాఠాలు ఉంటాయండి ఇది రోమనింకే 4 అంటారు ఉపవాచకం ఉద్యోగీనాం పురుష సింహ ముపైతి లక్ష్మి ఇందులో నుంచి ఒకటిస్తారు భాగ్యచక్రం నుంచి ఒకటిస్తారు కిమస్తి పేటికాయం నుంచి ఒకటిస్తాడు శాశ్వత హీ కార్యం కరణీయం నుంచి ఒకటిస్తాడు స్వర్ణలంభ రాజీవ నింద ఒకటిస్తాడు విద్వాన్ కులేనే కరోతి గర్వం ఇందు నుంచి ఒకటిస్తాడు మొత్తం కలిసి 6 పాఠాల నుంచి 6 ఇస్తాడు 6 పాఠం నుంచి ఒక్కొక్కటి ఇస్తాడు మొత్తం మనకు 8 ఇస్తాడు 8 రాయాల్సింది 4 కాబట్టి ఒక్కో పాఠం ఒకటి ఇచ్చుకుని వచ్చిన తర్వాత 2 మాత్రం ఏదో ఒక పాఠం నుంచి 2 లెసన్ ఇస్తారు అదేవిధంగా సంయుక్త పరీక్ష పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మొత్తం 6 కథలు ఉంటాయండి 6ట్లో ఒక కథ ఇస్తాడు నెక్స్ట్ వ్యాకరణం శబ్దాలు ఉంటాయి శబ్దాలు మొత్తం 23 శబ్దాలు ఉంటాయి మనకి పుంలింగ శబ్దాలు 5 స్త్రీలింగ శబ్దాలు
నాలుగు, నంబూసలింగ శబ్దాలు మూడు, మొత్తం కలిసి 12 శబ్దాలు, సర్వనామ శబ్దాలు 11, మొత్తం కలిసి 23 శబ్దాలు ఉంటాయి. మన 23 శబ్దాలోనే ఇవి మూడు రకాల శబ్దాలు చదువుకుంటే చాలు మనకి. కాబట్టి మనం పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసలింగ శబ్దాలు చదువుకుంటే చాలు. నెక్స్ట్ ధాతురూపాలంటే ధాతువులు అండి. ధాతువులు మనకు మొత్తం కలిసి 16 ధాతువులు ఉంటాయి. ఇందులో రెండు రకాల ధాతువులు ఉంటాయి, పరస్మయ పద ధాతువులు, ఆత్మీయ పద ధాతువులు ఉంటాయండి. పరస్మయ పద ధాతువులు 1 to 12, ఆత్మీయ పద ధాతువులు 13 to 16 ఉంటాయి. కాబట్టి మనకు రెండు రకాల ధాతువుల నుంచి మనకు 4 ఇస్తాడు, రాయాల్సింది 2. కాబట్టి 1 to 12 నుంచి 2 ఇస్తాడు, 3 ఇస్తాడు, 13 to 16 నుంచి 1 ఇస్తాడు, మొత్తం 4 ఇస్తే 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ సందులండి. సందులు మనకి 6 సందులు ఉంటాయి, సవర్ణ, గుణ, రుద్ధి, ఆయావాయవ, పురవరూప సంధి. సవర్ణ, గుణ, రుద్ధి, యనాది సంధి, అయవాయవ సంధి, పూర్వరూప సంధి, మొత్తం కలిసి 6 సందులు ఇస్తారు. 6 సందుల నుంచి మనకి 16 మార్కులు ఉంటాయి. ఒక 4 విడదీయాలి, విడదీస్తే కలపాలి, కలిపిస్తే విడదీయాలి. కాబట్టి ఒక్కో సందు నుంచి ఒక్కోటి అడుగుతూ ఉంటారు. ఇవి మనకు ఈ సిలబస్ అండి. రోమన్ అంకె 14, ద్వయో శబ్దయో అంత లింగ వచన నిర్దేశ సహిత రూపాన్ని లిఖిత. శబ్దాలు మొత్తం మనకి 23 శబ్దాలు ఉంటాయండి. పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, నపుంసలింగ శబ్దాలు, సర్వనామ శబ్దాలు. పుంలింగ శబ్దాలు 5, స్త్రీలింగ శబ్దాలు 4, నపుంసలింగ శబ్దాలు 3, ఇవి మొత్తం కలిసి 12, 11 సర్వనామ శబ్దాలు, మొత్తం కలిసి 23 శబ్దాలండి. మనకి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే, 3 శబ్దాలు ఇస్తాడు, 2 శబ్దాలు రాయంటాడు. ఒక శబ్దానికి వచ్చేసి 4 marks, 2 4 8 మార్కులు అన్నట్టు. 3 2 రాయాలి. కాబట్టి ఇక్కడ మనకి 4 రకాల శబ్దాల నుంచి 3 శబ్దాలు ఇస్తాడు. కాబట్టి మనం 3 రకాల శబ్దాలు చదువుకోవాలి. కాబట్టి మనం ఏం చదువుకో మంచిది, పుంలింగాలు చదువుకోవాలి, స్త్రీలింగాలు చదువుకోవాలి, నపుంసలింగ శబ్దాలు చదువుకోవాలి. ఈ మూడు రకాల శబ్దం నుంచి 2 వస్తాయి, ఆ 11 నుంచి 1 వస్తుంది. కాబట్టి 3 ఇస్తే అందులో 2 రాయాలి, 2 4 8 మార్కులు. రోమన్ ఇంకే 15, ద్వయో ధాతువు నిర్దిష్టాని లకార రూపాన్ని లిఖిత. ధాతువులు అండి. ధాతువులు మనకు మొత్తం కలిసి 16 ధాతువులు ఉంటాయి. 2 రకాల ధాతువులు ఉంటాయి, పరస్మయ పద ధాతువులు, ఆత్మీయ పద ధాతువులు. పరస్మయ పద ధాతువులు 1 to 12, ఇందులో నుంచి 3 వస్తాయి. ఆత్మీయ పద ధాతువులు 13 to 16 నుంచి 1 వస్తాయి. అంటే 1 నుంచి 12 ధాతువులు చదువుకుంటే అందులో 3 వస్తాయి, 13 నుంచి 16 చదువుకుంటే 1 వస్తాయి, మొత్తం కలిసి 4 ఇస్తారు. మనం రాయాల్సింది 2 మార్క్స్, 2 3 6 మార్కులు. నెక్స్ట్ రోమన్ ఇంకె 16, సంస్కృత భాషయ అనువాదత. అంటే ట్రాన్స్లేషన్ చేయాలి. వాళ్ళు ఇంగ్లీష్లో ఇస్తే దాన్ని మనం సంస్కృత భాషలోకి అనువాదించాలి. ఇందులో మొత్తం కలిసి 25 ఉంటాయి. 25 నుంచి 5 ఇస్తాడు, ఒకదానికి 1 మార్కు. 5 × 1 = 5, మొత్తం కలిసి 5 marks. ఇవి రోమన్ ఇంకెలు పూర్తయినాయండి. ఎవరైతే విద్యాని విద్యార్థులారా, మీరందరూ నేను చెప్పిన విధంగా ఈ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఈ విధంగా అయితే ఎవరైతే పద్ధతిగా పాటిస్తారో వాళ్ళందరికీ 100కు 99 మార్కులు తెచ్చుకోవచ్చు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు నేను చెప్పిన విషయాలు గమనించి గ్రహించి పాటించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరు నమస్కారం అండి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ మోడల్ పేపర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొత్తం మనకి 16 రోమన్ ఇంకలు ఉంటాయి. ఏ రోమన్ ఇంక ఎన్ని మార్కులు దాని గురించి తెలియజేస్తున్నాను మీకు. ఫస్ట్ రోమన్ ఇంకే 1 శ్లోకం పూరిత్వ తస్య భావ లిఖిత. ఏకం అంటే ఒక్క శ్లోకాన్ని పూరిత్వ పూరించి భావ లిఖిత, దానికి భావం రాయండి. అంటే శ్లోకాన్ని పూరించడం అనేది సంస్కృత భాషలో పూరించాలి. దాని భావము తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ రాసుకోవచ్చు. ఇందులో మొత్తం మనకు 2 ఇస్తారండి, 2 1 రాయాలి. 1 × 6 6, శ్లోకాన్ని 3 మార్కులు,
భావాన్ని 3 మార్కులు, మొత్తం కలిసి 6 మార్కులు. ఇవి పద్యభావంలోని భర్తృహరి సుభాషిత అనే పాట నుండి ఇస్తారు. అందులో 1 to 10 శ్లోకాలు ఉంటాయి. 1 to 10 శ్లోకాల నుంచి 2 ఇస్తారు, 2 ఇంట్లో 1 రాయాలి. రోమనింకెట్టు ఏకం నిబంధన ప్రశ్నం సమాగతః. రోమనింకెట్టు అంటే అది పద్యభాగం అండి. పద్యభాగం ఎస్ఐ క్వశ్చన్స్, పద్యభాగం ఎస్ఐ క్వశ్చన్స్ మనకు మొత్తం కలిసి 6 లెసన్స్ ఉంటాయి. 6 లెసన్స్లో 4 లెసన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 లెసన్స్లోనే 2వ పాఠం 3వ పాఠం నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, 4వ పాఠం 5వ పాఠం నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఈ రెండింటిలో రాయాల్సింది ఒక క్వశ్చన్, 1 × 6 = 6. నెక్స్ట్ రోమనింక 3 ఏకం నిబంధన ప్రశ్నం సమాగతః. ఇది గద్యభాగం అండి. రోమనింక 3 అనేది గద్యభాగం. దీంట్లో 1 రాయాలి, దానికి మార్కులు 6 మార్కులు. 1 × 6 = 6. ఇందులో మనకు 4 లెసన్స్ ఉంటాయి. 1వ పాఠం 2వ పాఠం నుంచి కలిపి 1 ఇస్తారు, 4వ పాఠం 5వ పాఠం నుంచి కలిపి 1 ఇస్తాడు. 2ఇంట్లో 1 రాసుకుంటాం. 1 × 6 = 6 మార్క్స్. రోమనింక 4 అంటే ఉపవాచకం. రోమనింక 4 అంటే ఉపవాచకం. చతుర్ని ప్రశ్నం సమాధాని లిఖిత. మొత్తం కలిసి మనకు 6 పాఠాలు ఉంటాయి. 6 పాఠాల నుంచి 8 ఇస్తారు. అందులో మనం రాయాల్సింది 4 × 2 = 8. 4 2లో 8. 1వ పాఠం నుంచి 1 ఇస్తాడు, 2వ పాఠం నుంచి 1 ఇస్తారు, 3వ పాఠం నుంచి 1 ఇస్తారు, 4వ పాఠం నుంచి 1 ఇస్తారు, 5వ పాఠం నుంచి 1 ఇస్తారు, 6వ పాఠం నుంచి 1 ఇస్తారు. మిగతా 2 ఆ 6 పాఠాల నుంచి ఏదో ఒక 2 లెసన్ నుంచి 2 వస్తాయండి. ఇందులో మనం 4 రాయాలి, 4 2లో 8 మార్కులు. నెక్స్ట్ రోమనింక 5 ద్వయో సందర్భ వాక్యం లిఖిత. సందర్భవాక్యం పద్యభాగం సందర్భవాక్యాలండి. ఇందులో మొత్తం మనకు 4 లెసన్స్ ఉంటాయి. ఆ 4 లెసన్స్లోనే 2వ పాఠం నుంచి 1 సందర్భం ఇస్తాడు, 3వ పాఠం నుంచి 1 సందర్భం ఇస్తాడు, 4వ పాఠం నుంచి 1 సందర్భం ఇస్తాడు, 5వ పాఠం నుంచి 1 సందర్భం ఇస్తాడు. మొత్తం కలిసి 4 సందర్భాలు ఇస్తారు. మనం రాయాల్సింది 2 2 3లో 6 మార్కులండి. నెక్స్ట్ రోమనింక 6 ఇవి గద్యభాగం సందర్భవాక్యాలు. ఇందులో ఎన్ని రాయాలి? ఇందులో కూడా 2 రాయాలి. 2 3లో 6 మార్కులు ఉంటాయి. మనకి ఎన్ని ఇస్తారంటే 4 ఇస్తారండి. సేమ్ 1వ పాఠం నుంచి 1 ఇస్తారు, 2వ పాఠం నుంచి 1 ఇస్తాడు, 4వ పాఠం నుంచి 1 ఇస్తాడు, 5వ పాఠం నుంచి 1 ఇస్తాడు. మొత్తం కలిసి 4 ఇస్తారు. మనం రాయాల్సింది 2 2 3లో 6. ఏదైనా 2 లెసన్స్ చదువుకుంటే చాలు. నెక్స్ట్ రోమనింకే 7 ద్వయో లఘు ప్రశ్న సమాధానం. లఘు అంటే చిన్న చిన్న షార్ట్ క్వశ్చన్స్. ఇవి పద్యభాగం లఘు సమాధానాలండి. ఇందులో మొత్తం కలిసి మనకు 6 పాఠాలు ఉంటాయి. 6 పాఠాల్లో 4 ఇస్తారు. 1 2 3 3 పాఠాల నుంచి 2 వస్తాయి, 4 5 పాఠం నుంచి 2 వస్తాయి. మొత్తం కలిసి 4 ఇస్తారు. అందులో రాయాల్సి 2. ఎనీ 3 లెసన్స్ చదువుకుంటే చాలు, మార్క్స్ 2 3లో 6 మార్కులండి. నెక్స్ట్ రోమనింక 8 గద్యభాగం లఘు సమాధాని. గద్యభాగం లఘు సమాధాని, గద్యభాగం లఘు సమాధాని. మార్క్స్ 2 3లో 6 మార్కులు. మనకు మొత్తం కలిసి ఇందులో 6 లెసన్స్ ఉంటాయి. సేమ్ ఇందులో కూడా పద్యభాగం ఎలానో గద్యభాగం కూడా అలా, 1వ పాఠం 2వ పాఠం 3వ పాఠం, ఈ 3 పాఠం నుంచి కలిపి 2 ఇస్తారు, 4 5 6 ఈ 3 పాఠం నుంచి 2 ఇస్తారు. మనం రాయాల్సింది 2. కాబట్టి ఎనీ 3 లెసన్స్ చదువుకుంటే చాలు, 2 3లో 6 మార్కులు. నెక్స్ట్ రోమనింకే 9 ఏకైన పాదేన సమాధతః. ఏక పదం అండి, ఏక పదం అంటే ఒక్క వర్డ్స్ అర్థం. ఇందులో మనకు మొత్తం కలిసి పద్యభాగం అండి. పద్యభాగంలో మొత్తం కలిసి 24 క్వశ్చన్స్ ఉంటాయి. 24 క్వశ్చన్స్లో 5 ఇస్తారు. 5 × 1 = 5 అంటే ఇందులో అన్ని చదవాల్సిన ఛాయిస్ ఉండవు. రోమనింక 10 ఏకైన పాదేన సమాధతః. గద్యభాగం అండి ఇది, గద్యభాగం. ఇందులో కూడా మనకు మొత్తం కలిసి 24 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 24 ఇంట్లో 5 ఇస్తాడు, ఒక్కో దానికి 1 మార్క్, 5 × 1 = 5. నెక్స్ట్ రోమనింక 11 అంటే సంయుక్త పరీక్ష. అంటే ఇవి మనకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అండి. ఇందులో 6 పాఠాలు ఉంటాయి. 6 పాఠాల్లో 1 పాఠం ఇస్తారు, అందులో 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్కి 1 మార్కు, 5 × 1 = 5. నెక్స్ట్ రోమనింక 12 చత్వారి సమాధా సంధినామ నిర్దేశక సహితం విఘటాయత. సంధులండి, సంధులు విడగొట్టుట. మొత్తం కలిసి మనకు 6 సంధులు ఉన్నాయి. సవర్ణ, గుణ,
రుద్ది ఏన ఆయవాయ పూర్వరూప సంధి ఈ ఆరు సంధిలోనే మనం రాయాల్సింది ఏంటి రోమన్ అంకెలో నాలుగు రాయాలి నాలుగు రెండులో ఎనిమిది మార్కులు మనకి ఎన్ని ఇస్తాడు ఎనిమిది ఇస్తాడు ఎనిమిదిలో నాలుగు రాయాలి కాబట్టి మనం నాలుగు సంధులు చదువుకుంటే చాలు నెక్స్ట్ రోమన్ అంకె 13 చత్వారి సమ సంధినామ నిర్దేశక సహితం సందత రోమన్ అంకె 12లో కల్పిస్తే విడదీయాలి రోమన్ అంకె 13లో విడదీయించిన దాన్ని కలపాలి ఇందులో కూడా సేమ్ నాలుగు రెండులో ఎనిమిది మార్కులు ఇందులో కూడా ఒక్కొక్క సంధి నుంచి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తాడు చివరిలో రెండు మాత్రం ఏదో ఒక సంధి నుంచి రెండు వస్తాయి కాబట్టి ఇందులో కూడా మనం ఏదైనా కొన్ని మూడు నాలుగు సంధులు చదువుకుంటే చాలు నెక్స్ట్ రోమన్